హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సిఎస్సి సర్వీసెస్ తెలుగు. ఈరోజు మనం సిఎస్సిలో యూసిఎల్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. ముందుగా మీరు మీ సిస్టంలోని గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేయండి. యూసిఎల్ సిఎస్సి అని టైప్ చేయండి. చూడండి, ఆధార్ యూసిఎల్ సిఎస్సి అని వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీకు ఏ విధంగా పేజ్ ఓపెన్ అవుతుందన్నమాట. డిజిటల్ సేవా కనెక్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చూడండి, మీకు ఇక్కడ ఈ విధంగా మీ యొక్క సిఎస్సి ఐడి, మీ మెయిల్ చూపించడం జరుగుతుంది అన్నమాట. ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ విఎల్ఈ నేమ్ అని ఉంటుంది అన్నమాట, మీ నేమ్ని ఎంటర్ చేయండి. తర్వాత విఎల్ఈ సిఎస్సి ఐడి అని ఉంటుంది, మీ ఐడిని ఎంటర్ చేయండి. తర్వాత మీకు ఏ బ్యాంక్ ద్వారా అయితే బీసీ పాయింట్ వచ్చిందో ఆ బీసీ పాయింట్ కోడ్ అనమాట, అంటే మీ సిఎస్సి ఐడియే కోడ్ కింద వస్తుంది అనమాట, ఆ కోడ్ని అక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీకు బీసీ పాయింట్ ఇచ్చినటువంటి బ్యాంక్ నేమ్ని ఎంటర్ చేయండి. తర్వాత మీ స్టేట్ని ఎంటర్ చేయండి. తర్వాత మీ డిస్ట్రిక్ట్ని ఎంటర్ చేయండి. తర్వాత మీ పిన్ కోడ్ని ఎంటర్ చేయండి. తర్వాత మీ సిఎస్సి సెంటర్ యొక్క కంప్లీట్ అడ్రస్ని అక్కడ ఎంటర్ చేయండి. చూడండి, తర్వాత విఎల్ఈ మొబైల్ నెంబర్ అడుగుతుంది, అది కూడా ఇచ్చేసేయండి. తర్వాత విఎల్ఈ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది అనమాట. తర్వాత ఆధార్ యొక్క సర్టిఫికెట్ అనేది అడుగుతుంది. కొంతమందికి ఆపరేటర్ ఉంటుంది, కొంతమందికి సూపర్వైజర్ అని ఉంటుంది. ఏది ఉంటే అది మీరు ఎస్ అని చెప్పి అక్కడ మీ యొక్క సర్టిఫికేట్ని మీరు అప్లోడ్ చేయాలన్నమాట. అదేవిధంగా కింద సర్టిఫికేట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. అలాగే మీకు అక్కడ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అని కూడా అడుగుతుంది అనమాట. అది మీరు తీసుకొని 3 నెలలు దాటకూడదు అనమాట. 3 నెలల టైంలోనే మీరు ఈ యొక్క యూసిఎల్కి అప్లై చేయాలి. అక్కడ మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని చెప్పి ఇచ్చేయండి. చూడండి, మీకు ఇక్కడ ఆపరేటర్ సూపర్వైజర్ ఈ ఆధార్ అని అడుగుతుంది అనమాట. మీరు లేటెస్ట్గా డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఈ ఆధార్ని జేపీజీ ఫైల్లో మాత్రమే అక్కడ మీరు అప్లోడ్ చేయండి. అలాగే మీ ఆధార్ నెంబర్ని అక్కడ మీరు ఎంటర్ చేయండి. ఆపరేటర్ది కానీ సూపర్వైజర్ది కానీ ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ను అడుగుతుంది, అది కూడా మీరు ఉంటే కనుక ఎస్ అని చెప్పి ఇచ్చి అక్కడ మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అడుగుతుంది, ఉంటే కనుక ఎస్ అని చెప్పి వేరే మొబైల్ నెంబర్ కూడా అక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది, అది ఎంటర్ చేయండి. తర్వాత UIDAIR స్పెసిఫికేషన్స్తో ఉన్న ల్యాప్టాప్ని మీ దగ్గర ఉన్నట్లయితే ఎస్ అనివ్వండి, లేదంటే నో అనివ్వండి. మీ దగ్గర కలర్ ప్రింటర్ మల్టీ ఫంక్షన్ ఉన్నట్లయితే ఎస్ అనివ్వండి, లేదంటే నో అనివ్వండి. తర్వాత సింగిల్ ఫింగర్ ప్రింటర్ స్కానర్ డివైస్ ఉంటే కనుక ఎస్ అనివ్వండి, లేదంటే నో అనివ్వండి. సింగిల్ ఐరస్ స్కానర్ ఉంటే ఎస్ అనివ్వండి. TFT మానిటర్ అని ఉంటుంది అనమాట, అంటే ఒక CPUకి 2 మానిటర్స్ అనేది కనెక్ట్ చేసి ఉంటుంది అనమాట, అది ఉంటే ఎస్ అనివ్వండి, లేదంటే నో అనివ్వండి. తర్వాత GPS డివైస్ అడుగుతుంది, ఉంటే ఎస్ అనివ్వండి, లేదంటే నో అనివ్వండి. తర్వాత మీ సిఎస్సి సెంటర్ యొక్క వెయిటింగ్ ఏరియా అని అడుగుతుంది అనమాట. అలాగే ఇన్సైడ్ ఫోటో, అవుట్ సైడ్ ఫోటో కూడా మీరు అది అప్లోడ్ చేయాలి. కనీసం 5 గురైనా కూర్చోటాకే అక్కడ మీకు స్పేస్ అనేది ఉండాలన్నమాట. తర్వాత మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే కనుక ఇంటర్నెట్ కనెక్షన్ టైప్ ఇవ్వండి. అలాగే మీకు అక్కడ స్టాటిక్ ఐపి అడుగుతుంది, స్టాటిక్ ఐపిని కూడా ఎంటర్ చేయండి. తర్వాత మిమ్మల్ని సిసి కెమెరా ఉందని అడుగుతుంది, ఉంటే ఉందనివ్వండి, లేదంటే లేదనివ్వండి. తర్వాత మీకు వికలాంగులకు కుర్చీ అనేది ఉంటుందన్నమాట, అది ఉంటే ఎస్ అనివ్వండి, లేదంటే నో అనివ్వండి. తర్వాత మీకు టోకెన్ సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట మిషన్, ఆ మిషన్ ఉంటే ఎస్ అనివ్వండి, లేదంటే నో అనివ్వండి. మీకు టాయిలెట్ ఫెసిలిటీ ఉంటే కనుక ఎస్ అనివ్వండి, లేదంటే నో అనివ్వండి. అలాగే క్యాప్చర్ని ఎంటర్ చేయండి. క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత ఐ అగ్రీ బటన్ మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. చూడండి, మీకు ఈ విధంగా ఎక్నాలజిమెంట్ రిసిప్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. రిజిస్ట్రేషన్ నెంబర్ అని, మీ సిఎస్సి ఐడి, అలాగే మీరు రిజిస్ట్రేషన్ చేసిన డేట్ అనేది మీకు అక్కడ చూపించడం జరుగుతుంది. ఈ విధంగా మనం సిఎస్సిలో యూసిఎల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.